తెనాలిలో శనివారం తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. 6 గంటలు పైగా సాగిన వివాదం చివరకు 5.5 గంటల సమయంలో ముగిసింది. ఈ వివాదం మీద వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించే ఒక దశలో కోడిగుడ్లతో వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. అదేవిధంగా టీడీపీకి చెందిన కొందరు కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలపై కోడిగుడ్లు విసిరారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం శిబిరానికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తెలుగుదేశం శిబిరానికి నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత తీవ్రస్థాయికి చేరుకుంది. పరస్పర దూషణలు సవాళ్లతో ప్రతి సవాళ్లు చేసుకున్నారు. పరస్పర దాడులతో ఆ ప్రదేశం దద్దరిల్లింది. కోడిగుడ్ల దాడిలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జయలక్ష్మిపై పట్టంతో కార్యకర్తల రక్షణగా నిలిచిన గుంటూరు నుంచి వచ్చిన ప్రత్యేక బలగాలు శిబిరంలో ఉన్నవారిని తొలగించడానికి ఏర్పాట్లు సిద్ధం చేశారు. కాగా సాయంత్రం 5 గంటల తర్వాత దీక్ష నిర్వంపజేసే శిబిరాన్ని తొలగిదిస్తున్నట్టు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రకటించారు. దీంతో ఉద్రిక్తత సడలింది. ఇరు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదుపై కేసులు నమోదుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.